రాష్ట్రంలో సచివాలయాల పనితీరు బేష్. ఏపీలోని సచివాలయాల పనితీరుపై కేరళ రాష్ట్ర బృందం ప్రశంసల వర్షం కురిపించింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టం కురుపం మేజర్ పంచాయతీలను కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈశ్వరన్ నంబూద్రితో కూడిన బృందం అయితే సందర్శించింది. జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణతో కలిసి రెండు పంచాయతీల్లో సచివాలయ పనితీరు, పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు చేరువైన ప్రభుత్వ సేవలు తదితర అంశాలపై ఆరా తీసింది. పౌర సేవలు పారదర్శకంగా అందుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. రెండు పంచాయతీలకు ISO గుర్తింపునకు ప్రతిపాదిస్తామని పేర్కొంది. దీనివల్ల పంచాయతీలు పట్టణాలకు రూపాంతరం చెందుతాయని, మల్టీ నేషనల్ కంపెనీలు వచ్చి ప్రజలకు యువతకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. సో ఈ విధంగా ఈ వ్యవస్థ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారో, ఈ ఉద్యోగులు ముఖ్యంగా ఈ ఉద్యోగులు అందించే సేవలు ప్రజలకు అందించడంలో అతి బేస్గా అయితే బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి వీరు ఈ ఉద్యోగాన్ని అంటే ఈ ఉద్యోగాలు క్రియేట్ చేసిన అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఉద్యోగులను కూడా కొనియాడడం అయితే జరిగిందనమాట. సో ఇది ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్. ఇదైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో